ఈ మూవీలో థియేటర్లో వచ్చి ఆయన ప్రెసెన్స్ ఉంటుందే కానీ స్క్రీన్ మీద ఆయన ప్రెసెన్స్ ఇందులో లేదు అనుకున్నారు. కానీ మళ్ళీ అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుందని చెప్పి కంప్లీట్గా వితౌట్ రాజీవే ఉంటుంది అనమాట ఈ సినిమా. మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదండి, మేము వెయిటింగ్. ఊరికే మంచి పేరు అని చెప్పడం కాదు, మీరు డబ్బులు పెట్టండి, మేము రెడీగా ఉన్నాం. డైరెక్ట్ పెట్టండి, రెడీయా? ఏ నంబర్ నోట్ చేసుకో. అవుందా పవన్ కళ్యాణ్ గారు ఇంకో సినిమా ఉంది, ఇది ఉంది అని చాలా సినిమాలు ఉన్నాయి మనకి అసలు లైన్ అప్ లో. అంతే ఫోన్ సైజ్ చూస్తేనే పెద్ద పెద్ద చూడండి. ఆయనకి తగ్గట్టుగా పెట్టుకున్నారమ్మా, అలాంటివన్నీ చెప్పకూడదు. ఊరుకో, నేను అనసూయ కన్నా చిన్నదాన్ని. లేదు, కాకపోతే చాలా మంది నాకు కాల్స్ చేస్తారు రిగార్డింగ్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దియర్ లైఫ్. పంచాయతీ సెటిల్మెంట్ అలాంటిదైతే నేనేమి చేయను, కానీ నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. ఒక సిట్యువేషన్ని మళ్ళీ ఇంకొకసారి మనం కాపీ పేస్ట్ చేయలేము చేసినట్టు. సో ప్రతి సిట్యువేషన్ డిఫరెంటే, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. బట్ వన్ థింగ్, ఈమె కానీ పక్కన ఉంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది, రిలాక్స్గా ఉంటుంది. రాజీవ్ని అడుగు ఒకసారి, తెలుస్తుంది నీకు అసలు ఏం పక్కన అసలు అని. అట్లా అట్లా కాదు కానీ, అంటే లిటరల్లీ మ్యామ్ కానీ పక్కన ఉంటే, సపోర్ట్ ఉంటే, ఆ సపోర్టే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. రాజీవ్ గారు నాకన్నా ముందే ఇండస్ట్రీలో ఉన్నారమ్మో, కుటుంబ కలహాలు పెట్టకు తల్లో. ఆయన మూడేళ్లప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసారు. డెఫినెట్లీ, అంటే ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరందరూ కూడా మ్యారీడ్ పీపుల్, పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా మన సొసైటీ కండిషనింగ్లో ఏంటి అంటే, మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా ఆడవాళ్ళే తీసేసుకోవాలి, పిల్లలంతా మొత్తం వీళ్ళే చూసుకోవాలి అనే దగ్గర నుంచి మెల్లిమెల్లిగా అందరం కలిసి చేద్దాము అనే దగ్గరికి వస్తూ ఉన్నాము. బట్ ఇట్స్ స్టిల్ అ లాంగ్ వే టు గో. సో ఇద్దరం సపోర్ట్, తనకి నేను సపోర్టు, నాకు తను సపోర్టు అనే దాంట్లో వెళితే బండి చాలా బాగుంటుంది. అమ్మో చాలా జరుగుతాయమ్మా. అన్న అండ్ చెల్లెల మధ్యలో ఉండే పంచాయతీ మామూలు పంచాయతీ కాదు. మావాడు సైలెంట్గా ఉండేదాన్ని వెళ్ళి కలుపుతాడు ఏదో ఒకటి, అమ్మా అని స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి పంచాయతీ స్టార్ట్ అవుతుంది. సో నేనే అక్కడ పంచాయతీ పెద్ద నేనే. అభిమానం అంటే మొత్తం లేదు, జయమ్మకి చాలా ఇంపార్టెంట్ బుక్, కాకపోతే ఇంత లావుగా ఉండదు, సన్నగా ఉంటుంది. అసలు టెర్రిఫిక్ రెస్పాన్స్ అసలు మామూలుగా. ఇందాక మేము మేరీసెల్లా కాలేజ్కి వెళ్ళాము. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్.